ఇక డిటైల్స్ లోకి వెళ్తే మచిలీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత మోక భాస్కర్ హత్య కేసు నిందితుడు చింతాచిన్ని ఎన్నికల ప్రచారం చేపట్టారు. దీంతో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య గొడవలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. హత్య కాబడ్డ మోక భాస్కర్ డివిజన్లోనే టీడీపీ తరపున చింతాచిన్ని పోటీకి దిగారు. కోర్టు నియమాలతోనే ఎన్నికలలో పోటీ చేస్తున్నానని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గత ఏడాది మోక భాస్కర్ రావు వైసీపీ నేత హత్య కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే డివిజన్ లో ప్రస్తుతం హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన నిందితుడు చింతాచిన్ని టీడీపీ తరఫున అభ్యర్థిగా నిలబడడం జరిగింది. మచిలీపట్నం 23వ డివిజన్ ఉల్లింగిపాలెంలో ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రచారంలో టీడీపీ వైసీపీల మధ్య గందరగోళం గొడవలు జరగకుండా అయితే పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎందుకంటే మోక భాస్కర్ హత్య జరిగిన తర్వాత అనేక గొడవలు మచిలీపట్నంలో చెలరేగడం జరిగింది. మోక భాస్కర్ రావును కావాలనే ఉద్దేశపూర్వకంగా చింతాచిన్ని తనకు పోటీగా వస్తున్నాడన్న కారణం చేత హత్య చేశాడన్న ప్రధానంగా ఆరోపణలతో పాటుగానే గతంలో తన అన్నను చంపినటువంటి అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటూ మోకాల్ భాస్కర్ రావుని హత్య చేశారనేది ప్రధానంగా చింతాచిన్ని మీద వస్తున్నటువంటి ఆరోపణలు. అయితే తన ఎదురు రాకుండా ఈ ఎన్నికల్లో ఉండేందుకే ముందుగానే కుట్రపూరితంగా హత్య చేశారనేది ఒక ఆరోపణతో ఉండడంతో ఎన్నికల్లో ప్రస్తుతం చింతాచిన్ని కోర్టు అనుమతితోనే రంగంలోకి దిగడంతో అయితే 23వ డివిజన్ ఉల్లింగి పాలెంలో అయితే కొంత ఆందోళన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో మచిలీపట్నం పోలీసులు 23వ డివిజన్ మీద దృష్టి సారించి అడిగడిగినా భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య అయితే ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు చింతాచిన్నితో పాటుగానే ఇటు వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాల్లో కూడా భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ. వచ్చి ఒక అరగంట అవుతుంది మా ఇంటికి, మా గ్రామానికి పాతింటి. మధ్యాహ్నం హర్జనవాడ నుండి ప్రచారం మొదలు పెడతాను. డిపార్ట్మెంట్ ఇక్కడ కూర్చొని ఇచ్చి ఇండికోదర్ లిమ్స్ కానీ అలాగే మచిలీపట్నం కానీ నేను డిపార్ట్మెంట్ ఇక్కడ నేను ఏ రూట్ వెళ్తాను ఎటు తిరుగుతానని చెప్పి డిపార్ట్మెంట్కి చెప్పి నేను 2వ పూట నుండి ప్రచారం మొదలు పెడతాను. అలాగే ఈ వార్డులో 2014లో మేము గెలిచాం. అందరిని కలిపికెళ్ళి రోడ్లు కానీ అలాగే సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ రేషన్ కార్డులు కానీ పెద్ద అభివృద్ధి కార్యక్రమం చేశాం మేము. పెన్షన్లు కానీ తెలుగుదేశం పార్టీలో రవీంద్ర గారు ఏదైనా కానీ ఈ వార్డులో ఆ మనుషులు అని చెప్పి ఆయన ఇక్కడ బాగా అండగా ఉండి నాకు మొనకాల నారాయణ గారు కానీ మొత్తం మన బరిల్ గ్రౌండ్ ఫండ్స్ కానీ ఏమన్నా నారాయణరావు గారు కానీ పొల రవీంద్ర గారు కానీ మాకు అండగా ఉండి వార్డులో వాళ్ళు నాకు చేశారు. అప్పుడులో ఈ వార్డులో నేనేంటోనే తెలుసు మా వాళ్ళందరికీ. వార్డులో కంపల్సరిగా నేను ఇక్కడ గెలుస్తానని చెప్పి నాకు నమ్మకం ఉంది. నమస్కారం. ఫ్యానాయన్ అనేది అదేమి లేదండి, కాకపోతే ఏంటంటే